ఉమ్మడి కర్నూలు జిల్లాలోని విజయ పాల డైరీ పాడి రైతులకు కోట్లాది రూపాయలను బోనస్ గా ప్రకటించింది. విజయ పాల డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి విజయ పాల డైరీకి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి డైరీ లాభాల బాటలో పరుగులు పెడుతోంది. అటు పాడి రైతులకు ఇటు వినియోగదారుడికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరీని విజయపదంలో నడిపిస్తున్నారు. మిగతా డైరీల కన్నా నాణ్యమైన సురక్షితమైన పాలను వినియోగదారులకు సరసమైన ధరలకే అందిస్తూ అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు. ఇదే తరుణంలో విజయ పాల డైరీకి పాలు పోసే పాడి రైతు ఆర్థికంగా అభివృద్ది సాధించేందుకు ఇప్పటి వరకు ఏ చైర్మన్ తీసుకుని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన లాభాల్లో పాడి రైతులను కూడా భాగస్వామ్యం చేస్తూ వారికి బోనస్లు అందజేస్తున్నారు. ఇదే క్రమంలో సోమవారం తమ డైరీ గడించిన 27 కోట్ల రూపాయల లాభంతో తిరిగి రైతులకు బోనస్ గా ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా 7.20 కోట్ల రూపాయల బోనస్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి పలువురు పాల్గొన్నారు. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే